అసలు ఎల్నేవడ పట్టించుకుంటాడు ఎల్నేవడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే కేసనా జరిగింది ప్యాకెట్ ఆడారు కోడి పందెం వేశారు కుక్క పందెం వేశారు గొర్ర పందెం వేశారు ఆడేవడ గాడిదలు కాశాడు ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో అశోక్ బాబును దొంగదానం చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు రాత్రిపూట అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం తప్పులేదంట రాత్రిపూట అరెస్ట్ చేశారంట మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి సూర్యబాబు నాయుడు అని బెట్ట పేరు పగలుండేవాడు కదా ఈయన మాత్రం నైట్ ఉండే చంద్రుడి పేరు పెట్టవచ్చు ఇక నైట్ ఎవడేం చేయకూడదు ఈయన ఒక్కడికి అప్పుకుందా నైట్ చేయటానికి మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలా ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు అది కూడా మళ్ళీ అమావాస్య కనపడతో పౌర్ణానికి కనపడతాడు ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు ఎందుకు పెట్టారు ఇతనికి మార్చుకోమనండి సూర్యబాబు నాయుడు అని చెప్పి అన్ని పనికిమాలిన మాటలు ఇప్పుడు ఎవడన్నా ఒక పార్టీ ఒక రాజకీయ నాయకుడినో తెలుగుదేశం పార్టీ లాంటి మాఫియా పార్టీ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులనో వెళ్ళి పగతపగల అరెస్ట్ చేయాలంటే ఈ ఉమా లాంటి పనికిమాలిన వాళ్ళు కొంతమంది చేరిపోతారు అక్కడికి బాబోబో అంట లాఠీ చార్జ్ చేయాలి కొట్టాలి కొట్టి తన్నులు తింటే వాతలు చూపించుకోవాలి వీళ్ళు సొక్కాలు చించేసుకుని అవి చూపించాలి పోలీసులు మా మీద దాడులు చేశారని చెప్పాలి నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు రాత్రిపూట చేస్తారు ఏ ఈయనకు ఒక్కడికి అక్కుంది రాత్రిపూట ఏదన్నా చేయొచ్చు మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలి చంద్రబాబు అని పేరున్న వాళ్ళని నైట్ చేయాలి మిగిలిన వాళ్ళు నైట్ చేయకూడదు ఏమైనా ఉందండి రూలు అన్ని పనికిమాలిన మాటలు చెబుతాడు చంద్రబాబు అలాగే 14 రోజులు 15 రోజులు ఈటీవీ రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ గారు టీవీ5 బిఆర్ నాయుడు కొట్టి 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 ఓకదంపుడు ఇరకొట్టేశారు కేసన గుడివాడ గుడివాడ కేసన పొడాలని నా బొమ్మ గుడివాడ బొమ్మ కేసన బొమ్మ పెట్టి నా పాటలు వేసి ఇరకొట్టేశారు 15 రోజులు ఆ రోజు చెప్పాను ఆ బొత్తి ఏం చేయలేరా బాబు మీరు చేతనేం చేసుకోమని చెప్పి దానికి ఇంకా చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ చీర్ బాయ్స్ కమిటీ ఇంకా వాళ్ళు డ్యాన్సులు గవర్నర్ దగ్గరికి అక్కడిక్కడ తిరిగారు అప్పుడే అమెరికా వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి వస్తారని చెప్పారు పార్లమెంట్కి వెళ్ళి చెప్పారు అక్కడ ఏమీ జరగని దానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెబితే ఏమవుద్ది ఆయన అక్కడికి వెళ్ళి వస్తాడు వెళ్ళి సమావేశాలు ఏ ఊరమ్మది దావుస్ దావుస్ అక్కడ అంతర్జాతీయ సమ్మిట్ పెట్టి అక్కడ చెప్పుకోమన్నాడు దిక్కుని చోట చెప్పుకోమన్నాడు ఇటువంటి పనికి మాలని ఎవడని పట్టించుకుంటాడా మా ఎంపీలు పార్లమెంటుకి వేదిక చేసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు మా ఎంపీలు పోలవరానికి 100% నిధులు ఎందుకు ఇవ్వరని చెప్పి అడిగారు మా ఎంపీలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చేసినప్పుడు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఎందుకు పరిష్కరించని చెప్పి అడిగారు మా ఎంపీ విజయసాయిరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్తానే మోడీ గారు ప్రధానమంత్రి రాజ్యసభలో ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించారు తలుపులేసి పెప్పర్ స్ప్రే కొట్టి టీవీలు కట్టేసి అడ్డగోలుగా విభజించారు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి ఆయన నోటితోనే చెప్పించగలిగింది మా ఎంపీలు వీళ్ళు ఏం మాడతారమ్మా కేసన వీడి పెండకూడు వీళ్ళని ఎంపీలకు ఎవడు పంపించాడు పనికి మాలినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటుకి వెళ్ళి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాడతారా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాడతారా ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తుల్ని ఇటువంటి పనికి మాలినటువంటి పార్టీలని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంటుకు పంపించేటువంటి పరిస్థితి ఉండదో ఈ 5 సంవత్సరాల్లో రాజ్యసభ అనేటువంటి స్థానంలో తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా ఉండడు ఇది రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్తారు కాబట్టి ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు పంపించకూడదని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రజల సమాధానం